దేవుని నామానికి స్తోత్రాలండి. లార్డ్ క్రైస్ట్ చర్చ్ మెంబర్స్ అందరికీ కూడా నా వందనాలు. యూట్యూబ్లో చూస్తున్న వారందరికీ కూడా నా వందనాలు. ఈ సమయంలో ఎలీషా గారు చేసిన మరొక అద్భుతాన్ని మనం ధ్యానించుకుందామండి. ఇది 2 రాజులు 6:1-7 చదువుకుంటూ ధ్యానించుకుందామండి. 2 రాజులు 6:1-7 చదువుకుంటూ ధ్యానించుకుందామండి. ఇది ఎలీషా గారు చేసిన మరొక అద్భుతం. అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యద్దకు వచ్చి, ఇదిగో నీ యద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక్క మ్రాను అచ్చటి నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసం కట్టుకుందామని మనవి చేశారండి. అక్కడ ఎవరికి? ఎలీషా గారికి. అంటే ఎలీషా గారి దగ్గర 100 మంది శిష్యులు ఉంటారండి. మరి ఆయన ప్రవచించే ప్రవచనాలు, ఆయన ప్రార్థన సమయాలు, ఆయన మరి చేస్తున్న అద్భుత కార్యాలు, ఇవన్నీ కూడా వాళ్ళు గమనిస్తూ ఉంటారన్నమాట. గమనించి అవి వాళ్ళు కూడా అలాగా ఆ యొక్క దైవజనుల ద్వారా ట్రైనింగ్ తీసుకుంటారన్నమాట. సో ఒకరోజు, అంటే వీళ్ళందరూ దగ్గరగా ఉండడం అండి, అయితే వాళ్ళకట్ట ఆ స్థలము సరిపోవట్లేదంట. అందుకని ఒకరోజు ఆ యొక్క శిష్యులు కొంతమంది మరి ప్రవక్త అయిన ఎలీషా దగ్గరికి వచ్చి ఏమంటున్నారంటే, ఇదిగో నీ వద్ద మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది. అంటే వాళ్ళు ఉండడానికి మరి స్థలం సరిపోవట్లేదనంట. కొంతమంది ట్రైనింగ్ వాళ్ళు కుటుంబాలు లేకుండా ఉంటారు, కొంతమంది కుటుంబాలు కలిగి ఉంటారు కాబట్టి మరి వాళ్ళకి ఇరుగ్గానే ఉంటుందన్నమాట. నీకు ఇష్టమైతే, నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి కొన్ని కర్రలు కొట్టుకుని తెచ్చుకుంటాం, కొన్ని మ్రానులు తెచ్చుకుంటాము, తెచ్చుకుని మరి ఒక చోట మేము నివాసం కట్టుకుంటాము అనేసి అని చెప్పి ఎలీషా గారిని అడుగుతున్నారు. అడిగినప్పుడు ఎలీషా ఏమంటున్నాడంటే, సరే వెళ్ళండి అని చెప్పి, అంటే వెళ్ళి మీరు మ్రానులు కొట్టుకుని రండి అనేసి అని చెప్పి ఆయన చెప్తున్నాడు అన్నమాట. అయితే అందులో ఒకడేమన్నాడంటే, దయచేసి నీ దాసులమైన మాతో కూడా నీవు రావాలనని కోరగా అతడు నేను వచ్చదనని చెప్పి. అంటే ఎలాగైనా దైవజనుడు కదా, అందుకని దైవజనుడు కూడా మనతో ఉంటే మంచిది, దైవజనులు మనతో ఉంటే మనకి మేలే చేస్తారు. ఒకవేళ ఏదన్నా ఇలాంటి జరగకూడదు ఏదన్నా జరిగిందనుకో, ఆయన మరి ప్రార్థన చేసి దేవుణ్ణి అడిగి మరి ఏదో రకంగా ఆ యొక్క ప్రాబ్లమ్ను సాల్వ్ చేస్తారనమాట. అందుకని ఆ ఉద్దేశంతో నీవు కూడా మాతోటి రావాలి అని అడిగినప్పుడు, సరే నేను కూడా మీతో వస్తానని చెప్పి మరి ఆయన కూడా వారితో పాటు వెళ్ళాడనమాట అండి. వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండేరి. ఈ యొర్దాను నది మరి చాలా వెడల్పుగా ఉంటుంది, ఆ చుట్టుప్రక్కల ఎక్కువ, ఎందుకంటే అక్కడ వాటర్ ఉన్నది కాబట్టి అండి, యొర్దాను నదిలో నీళ్ళు ఉంటాయి కాబట్టి చుట్టుప్రక్కల ప్రదేశాలు, ఆ ప్రదేశాల్లో ఎక్కువగా యొర్దాను నది ప్రక్క నుంచి చాలా చెట్లు ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఇటువైపు వచ్చి మరి మనుషులందరూ ఇళ్ళు కట్టుకోవడం, రావడం చూసేవాళ్ళు అనేక మంది ఎరుసలేం చూడడానికి వచ్చే ప్రజలు, యొర్దాను నదికి వెళ్ళడం, ఇలాంటివన్నీ చాలా ఉంటాయి. ఇటువైపు ఎక్కువ మనుషులు సంచారం, అటువైపు ఎక్కువ కొంచెం చెట్లు అయ్యి ఉంటాయి అన్నమాట. సో మరి అటువైపుకు వెళ్ళి వాళ్ళు మేబీ యొర్దాను దగ్గరికి వెళ్ళి అక్కడ మ్రానులు కొడుతున్నారన్నమాట. కొట్టేటప్పుడు ఒక ఆయన గొడ్డలి ఎరువు తెచ్చుకున్నాడంట. ఎరువు తెచ్చుకుని ఆయన ఏం చేస్తున్నాడంటే, ఒక మ్రానును కొడుతున్నాడట. ఆ మ్రానును కొట్టేటప్పుడు ఆ గొడ్డలి ఊడిపోయి పడిపోయిందంట. అంటే కర్రకు ఉంటుంది కదండి గొడ్డలి, మేబీ ఇది ఇనుపుతో ఉంటుంది కదండి ఆ గొడ్డలి, చేతిలోనేమో కర్ర ఉంటుంది, ఆ కర్రతో పట్టుకుని గొడ్డలతో కొడతారనమాట. అది ఊడిపోయి పడిపోయిందండి. పడిపోతే
వెంటనే అతను ఏమన్నాడంటే, అయ్యో నా ఏలినవాడా, అంటే దైవజనుడా, ఈ గొడ్డలు నేను అరుగు తెచ్చాను, ఎరుగు తెచ్చాను పక్కింటోళ్ళదో ఎవరిదో చుట్టాలతో లేకపోతే బంధువులతో ఎవరిదో ఎరువు తెచ్చి తీసుకుని వచ్చాడు అన్నమాట. అయితే మరి ఆ ఎరువు తెచ్చి కొడుతున్న గొడ్డలి కరెక్ట్గా ఉందో లేదో చూసుకోవాలి. అంటే కొన్నిసార్లు కొద్దిగా లూజ్గా ఉన్నా కూడా అది పడిపోతుంది. ఆ టైంలో ముందుగానే అతను అన్నీ అది కరెక్ట్గా సెట్ చేయాలి, టైట్గా ఉండేలాగా ఊడిపోకుండా ఉండేలాగా సెట్ చేసుకోవాలి. కానీ ఆయన కొంచెం మరి ఆ విషయంలో ఆలోచించుకోకుండా మరి తెచ్చినట్టుగానే యూజ్ చేశాడు అనమాట. ఎప్పుడైతే అలాగ బరువైన దాని మీద బలమైన ఒక మానను కొడుతున్నాడు కాబట్టి అది మరి లూజ్ అయ్యి దాంట్లో పడిపోయింది అనమాట. పడిపోయినప్పుడు వెంటనే దైవజనుని కోరుకున్నాడు. అప్పుడే ఈయన ఏం చేశాడంటే మళ్ళీ ఒక మ్రానుని అంటే పైన ఒక కొమ్మను కొట్టి మళ్ళీ నీటిలో వేయని దైవజనుడు చెప్పాడు. ఇలిష గారు చెప్పినప్పుడు మళ్ళా ఇంకొకళ్ళ గొడ్డలతో మేబీ కొట్టి ఆ మ్రాను మళ్ళీ ఆ కొమ్మని బరువైన కొమ్మని ఆ వ్యర్థాన నీటిలో వేశారండి. ఎప్పుడైతే బరువైన కొమ్మని వాళ్ళు కొట్టి నీటిలో వేశారో ఆ బరువు పైనుంచి క్రిందకి వెళ్ళినప్పుడు క్రిందనున్న చిన్న చిన్న తేలికైన వస్తువులు అంటే కొమ్మ కన్నా తేలికైన వస్తువులు పైకి వస్తాయండి. పైకి వచ్చినప్పుడు ఎలీషా గారు మామూలుగా అడిగాడు ఎక్కడుంది ఆ గొడ్డలి అని అడిగినప్పుడు, ఎక్కడ పడింది అని అడిగినప్పుడు ఆయన ఈ స్థలంలో పడింది అని చెప్తాడు. చెప్పిన వెంటనే ఒక కొమ్మని నరికి వేయమంటాడు. ఎప్పుడైతే కొంచెం బరువైన కొమ్మను వేశారో ఆ కిందనున్న ఆ గొడ్డలి వెనక్కి పైకి వచ్చిందనమాట. వెంటనే పట్టుకో అన్నాడు దైవజనుడు. ఎలీషా చెప్తున్నాడు అది పట్టుకో, మళ్ళీ పట్టుకోకుండా వదిలేస్తే అది మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది అని పట్టుకోమన్న వెంటనే పట్టుకోమని చెప్పినప్పుడు వెంటనే ఆయన పట్టుకున్నాడు. పట్టుకుని మరి తిరిగి మళ్ళా వాళ్ళు వాళ్ళ యొక్క ఆ యొక్క శిష్యులు ఆశ్రమానికి వచ్చేసారన్నమాట అండి. దేవుడు మరి అంటే ఎలీషా ద్వారా ఇదొక అద్భుత కార్యం చేశారండి. అంటే నీటిలో పడిపోయిన గొడ్డలి మళ్ళీ తను పొందుకునేలాగా ఆయన ఒక చక్కటి మరి ఆలోచన ఇచ్చి ఆ యొక్క గొడ్డల్ని పైకి తెప్పించాడండి. సో దాని ద్వారా ఆయన మరి పైకి వచ్చిన ఆ గొడ్డల్ని తన చేయి పట్టుకుని చేతితో పట్టుకుని దాన్ని పట్టుకుని మళ్ళీ తిరిగి తీసుకుని వెళ్ళి తన పొరుగు వారికి ఎవరి దగ్గర తీసుకున్నాడో వాళ్ళకి ఇచ్చి వేస్తుంటాడండి. అయితే పొరుగు వారి దగ్గర మనం తీసుకున్న ప్రతి సొమ్ము కూడా జాగ్రత్తగా ఉంచాలి. ఎందుకంటే జాగ్రత్తగా వాడాలి, జాగ్రత్తగా ఉంచి తిరిగి మళ్ళీ వారికి జాగ్రత్తగా అప్పచెప్పాలని ఈ వాక్యం మనకు నేర్పిస్తుందండి. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించగాకండి. మరి దేవుని చిత్తమైతే రేపటి దినాన్న మనం మరొక దైవ సందేశాన్ని ధ్యానించుకుందామండి. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల మా పరలోక ప్రీ తండ్రి, మీకు వందనాలు. సర్వశక్తిమంతుడా మీకు స్థుతులు. సర్వకృపానిధి మీకు వందనాలు. ప్రేమ మేడ దయా మేడ మీకు వందనాలు. మా రక్షణకర్త మా ఆశ్రయదుర్గమ కోట కొండ మీకు వందనాలు నాయన. ఈ సమయంలో తండ్రి మరి దైవజనుడైన ఎలీషా గారు చేసిన మరొక అద్భుతాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి ధన్యతను బట్టి వందనాలు. విన్న బిడ్డలందరినీ దీవించి ఆశ్రయించండి. ప్రభ విన్న వారందరూ కూడా ఈ వాక్యాన్ని అనేక మందికి చాటి చెప్పి తండ్రి మీ యొక్క రాజ్యవ్యాప్తికై మేమందరం కూడా పాటుపడడానికి మీ సహాయత అనుగ్రహించమని మీ చిత్తమైతే రేపటి దినాన్న మరొక అద్భుతాన్ని మేము ధ్యానించడానికి మీ కృప మాకు అనుగ్రహించమని మా ప్రభువును ప్రియకుమారుడైన యేసునామం పేరట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్కయు, పరిశుద్ధాత్మ యొక్కయు ప్రేమ కృప సమాధానం సహవాసం ఆదరణ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము కూడి వచ్చిన వారందరికీ తోడుగా ఉండను కాక. ఆమేన్. మీ అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.